ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. భర్త అక్రమ సంబంధాన్ని గుట్టురట్టు చేసిందో భార్య. తన ఇంట్లోనే రెంట్కు ఉంటూ భర్తను వలలో వేసుకుందని ఆరోపించింది. వారిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్తను కొట్టి పోలీసులకు పట్టించింది. అసలేం జరిగిందంటే, అంబర్పేటకు చెందిన కరుణాకర్ కు కొన్నేళ్ల క్రితం అనసూయ అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంబర్పేటలో వీరికి సొంత ఇల్లు ఉండగా వీరు ఉంటున్న ఇంట్లోని ఓ పోర్షన్లో సుష్మిత అనే వివాహిత అద్దెకు వచ్చింది. ఆమెకు కూడా పిల్లలున్నారు. కొన్నాళ్ల పాటు ఇరు కుటుంబాలు బాగానే ఉన్నాయి. ఏం జరిగిందో, ఎప్పుడు జరిగిందో కానీ కరుణాకరకు సుష్మితకు మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఇద్దరు తరచూ కలుసుకునేవారు. ఈ విషయం కాస్త కరుణాకర్ భార్య అనసూయకు తెలియడంతో ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి సుష్మిత జోలికి వెళ్ళను అని లేఖ కూడా రాశారు. అలా లెటర్ రాసినా కూడా వీరి బంధం కొనసాగింది. దీంతో వీరి సమస్య పలుమార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అయినా సరే కరుణాకర్లో మార్పు రాలేదు. సుష్మితను వనస్థలీపురంకు షిఫ్ట్ చేశాడు. అక్కడ ఆమెను కలవడం మొదలుపెట్టాడు. ఇది తెలుసుకున్న భార్య అనసూయ తన బంధువులతో కలిసి వనస్థలీపురంకు వెళ్ళింది. సుష్మితతో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అక్కడితో ఆగకుండా భర్తను కొట్టుకుంటూ ఇంటి బయటికి ఈడ్చుకు వచ్చింది. అనంతరం పోలీసులకు అప్పగించింది. ఈ ఘటనతో అర్ధరాత్రి వనస్థలిపురంలో హైడ్రామా నడిచింది. పోలీసులు భార్యాభర్తలను పోలీస్ స్టేషన్కు తరలించారు. అనసూయ ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నారు. కాగా భర్త ఆస్తి కోసమే సుష్మిత అనే మహిళ తన భర్త వెంట పడుతుందని ఆరోపిస్తోంది అనసూయ. నేను సంవత్సరం కింద నా భర్త వేరే ఆమెతో ఉన్నాడు. సుష్మిత అనే ఆమె సుష్మిత అంటది, రష్మిత అంటది, రోజా అంటది. మా ఇంట్లో రెంట్కి వచ్చింది. లేడీ అని తెలిసి ఆమె నిలగొట్టేసినాం. అయినా మా ఇల్లు చూసి మా ఆయన ట్రాప్ చేసి పిఎస్ లో పిలిపిస్తే లెటర్ రాసి ఇచ్చింది. మా ఆయనతో కలవా, మా ఆయనతో మాట్లాడా అని లెటర్ రాసి ఇచ్చి మరీ సంవత్సరం ఆయనతోనే ఉండి ఆయనతోనే షికార్లు నా పిల్లలకు కాకుండా చేసింది. లెటర్లు రాస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. న్యాయం లేదు సార్, ఎక్కడ పోయినా న్యాయం లేదు. ఆడోళ్ళకే న్యాయం ఉంది, సంసారం చేసే ఆడోళ్ళకి న్యాయం లేదు సార్. నాకు ఇద్దరు బిడ్డలు, ఏంది సార్ ఇది? అక్రమ సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి ప్రేమ అన్యాయంగా కాపురాలు కూలుస్తున్నాయి. ఏమాత్రం సంబంధం లేని వారి పిల్లలు రోడ్డున పడుతున్నారు. ఇలాంటివి రోజుకొక స్టోరీ బయటపడుతున్నా సమాజంలో మార్పు రావడం మాత్రం కరువైపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.